హలో హావ్యాస్, నేను మునిలిమా. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెస్ మరి రైట్ అయితే మన విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాండి. మరి ప్రస్తుతం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నది? మరి ఇంతకు ముందు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? ఇక మరి నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో ఏపీని అభివృద్ధి చేసే సరైన నాయకుడు ఎవరు? మరి వీటన్నిటి గురించి పబ్లిక్ ఏమంటున్నారంటే తెలుసుకుందాం. సింగిదు కాలుస్తాం, లెట్స్ ఫాలో అస్. మా పేరు ప్రియాంక. ఎక్కడి నుండి వచ్చారు? కంచర్పాలెం. ఎలా ఉన్నది మొత్తం ఏరియా అంతా? బాగానే ఉన్నదా? బాగానే. ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే బాగానే ఉందండి. రోడ్ అన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి మీకు? రోడ్ అంటే బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, నచ్చిందా మీకు? బాగానే ఉందండి. స్కీమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, నచ్చాయి మీకు? స్కీమ్స్ అంటే పిల్లల్ని అదే ఎడుతున్నారు కదా, ఏదేదో బాగానే ఉంది. టీడీపీ పరిపాలన నచ్చిందా, వైఎస్ఆర్సీపీ నచ్చిందా? అలా చెప్పలే. ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? ఏం చెప్పలేమండి, చెప్పలేనంటే బాగానే ఉంది ఇప్పుడైతే ప్రెసెంట్. ఇంతకుముందు అన్న క్యాంటీన్స్ ఉండేవి మీకు తెలుసా? మరి అప్పుడు కూడా బాగానే ఉండింది అన్న క్యాంటీన్స్. మరి ఇప్పుడు మరి లేవు కదా అన్న క్యాంటీన్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న క్యాంటీన్స్ అంటే మరి ఇబ్బందిగా ఉంది మరి అందరి జనాలకి. ధరలన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు, నచ్చాయా? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అయినా, గ్యాస్ అయినా, ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ధరలు పెరిగాయి, తగ్గాయా? పెరిగాయి ఇప్పుడైతే. ఏం చెప్పాలనుకుంటున్నారు, గవర్నమెంట్ ఏమైనా మారితే బెటర్, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బెటర్ అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బెటర్ సీఎంగా? అలా చెప్పలేమండి, చెప్పలేము. అలాగా మీరు చెప్పండి, ఎవరు వస్తే మీకు బెటర్ అనుకుంటున్నారు? ఎవరు వస్తే బెటర్ అంటే మరి ఎవరు వచ్చినా అదే కదా ప్రాబ్లం. అలాగే ఉంటుందా రాష్ట్రం? అదే